తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రామచంద్రపురం వారి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి జయంతి ఉత్సవాలను నిర్వహించి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతమైన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని మానవ రూపంలో దేవుడు ఉండేలా ఆ దేవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టించాడని తెలిపారు. एपीएससीबी रामचंद्रपुरम डिवीजन एससी एसटी असोसिएशन आध्वर्यन डाक्टर बाबा साहेब भारतरत्न बीआर अंबेडकर गारी 130वा जयंतोत्सव भाग में कार्यक्रम घन एर्पट जी कार्यक्रम की मैं डिवीजन स्थाई में अगर मरी सिबंदी अंदर पागो जरिए अलागे इतर डिवीजन कार्यक्रम रावी कार्यक्रम मैं इकट्ठेको ఇది మా డివిజన్ కి చాలా గర్వకారణం. గతంలో మా డివిజన్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమం జరుగుతుంది. డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ డివిజన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని కార్యక్రమానికి జరిగింది. చేసేటువంటి అంబేద్కర్ యొక్క ఆశయాలను నిరుద్యోగ కోసం చాలా ఉంది. బాబా పౌరులందరికీ కూడా అంబేద్కర్ గురించి చెప్పాలి. రీసెంట్గా మన భారతదేశంలోనే ఒక రాష్ట్రం ఆయన రాజ్యాంగం రచించినట్టు బాబా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పత్రికను ఉచితంగా ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఎందుకంటే రాజ్యాంగం అనేది మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఈరోజు ఇక్కడ అందరం ఉన్నామంటే అది రాజ్యాంగం పెట్టినటువంటి దిక్షే.